కాశీ కోతన అని చెప్పి ప్రజల్ని నమ్మించేటువంటి ప్రయత్నం చేసిందంట. అట్లా ఈరోజు ఢిల్లీలో కేటీఆర్ అనేటువంటి యువరాజు ఓడిపోయి 6 నెలలు అయితే కూడా ఇంకా భూమి మీదకి రాలేదు ఆయన. ఓ పక్కన హరీష్ రావు అనేటను, ఇంకో పక్కన జై తెలంగాణ అని పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలకు పోయి టీఆర్ఎస్ పార్టీని కథం చేసేందుకు పనిచేసిన 9 మంది ఎమ్మెల్యేల మీద జడ్జిమెంట్ రాయండి స్పీకర్ గారిని ధర్నాలు చేసి గొడవ చేసి కోర్టుకు పోయి కేసులు వేస్తే కూడా 4 సంవత్సరాల 11 నెలలు దున్నపోత మీద వానబడ్డట్టు నిద్రపోయినటువంటి సురేష్ రెడ్డి అనే స్పీకర్ని ఎడమచేయి పక్కన, ఫిరాయింపులకు ఆతిడైనటువంటి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుని కుడి పక్కన కూసోబెట్టుకొని భారత రాజ్యాంగం, రాజ్యాంగ విలువల గురించి సిరిసిల్ల ఎమ్మెల్యే యువరాజు అనేటువంటి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్లున్నాయి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఎట్లా కండువా కప్తారని అడుగుతున్నాడు. కేటీఆర్ అన్నం తింటున్నావా అని అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నా అంటే సైకిల్ గుర్తు మీద కలిసిన తలసాని శ్రీనివాస యాదవ్ అనేది ఆయన తీసుకొని కారు గుర్తు క్యాబినెట్లో మంత్రి పదవి ఇచ్చినటువంటి సిగ్గులేనివాడు ఎవడని ఉన్నాడంటే అది నీ అయ్య తప్ప ఇంకొకడు కాదు కేటీఆర్. భారత రాజ్యాంగాన్ని టీఆర్ఎస్ పార్టీ కూనీ చేసినంత ఈ దేశంలో ఎవడు కూనీ చేయలేదు. నువ్వు మీ నాయన మీ బావ కలిసి ఒక్కొక్క ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టి పైసలు ఇచ్చి నోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కొని మీ నాయన చేయలే ఒక్కొక్కరిని కొనుక్కోవడం, ఫామ్ హౌస్కి తెచ్చి ఒక్కొక్కరిని కొనుక్కోలే, ఒక్కొక్కరికి పైసలు ఇవ్వలే. వీళ్ళు అడిగినావు కదా సిద్ధరామయ్య చెప్తున్నాడు కర్ణాటకలో బీజేపీ ఒక్కొక్కరికి 25 కోట్లు ఇచ్చి కొంటుంది, ఇక్కడ రేవంత్ రెడ్డి ఎంత పెట్టి కొంటుండు అని అడుగుతున్నావు. నేను అడుగుతున్నా కేటీఆర్, నువ్వు నీ అయ్య నీ బావ కలిసి ఎన్ని పైసలు ఇచ్చి కొన్నారు తెలంగాణలో ఎమ్మెల్యేలని? కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి 12 మంది ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ఒక్కొక్కరిని దొరకబట్టి కేసులున్నాయని, భూములు క్లియర్ చేస్తామని, రియల్ ఎస్టేట్ క్లియర్ చేస్తామని సిగ్గు లేకుండా తెలంగాణలో 63 సీట్లు ఇచ్చి అధికారం ఇచ్చిన రోజు నీ అయ్యాదే పనిచేసిండు. 88 సీట్లు ఇచ్చి తెలంగాణను మంచిగా పాలించమని 2వ సారి ముఖ్యమంత్రి చేస్తే నువ్వు భూమి మీద నడవక నువ్వు మీ అయ్య కలిసి కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేసుకున్నారు. నేను సైన్స్ టీచర్ని, సైన్స్ నమ్ముతాను, గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని నమ్ముతాను. నువ్వేం చేసినావో ఇలా రేవంత్ రెడ్డి అనేటువంటి కూడా గదే చేస్తున్నాడు. భూమి గుండ్రంగా ఉంటుంది, నువ్వు మీ నాయన కలిసి 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీని కథం చేసేందుకు ప్రయత్నం చేస్తే రాజ్యాంగాన్ని కూనీ చేసి ఏదో 2x3 వంతు తీసుకోవచ్చు అని చెప్పిండు. రేపు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తాడు. ఏం బాధపడకు రామారావు, నీ ఎమ్మెల్యేలు 39లో ఒకటి ఓడిపోయినా 38 మిగిలింది, 38లో 2/3 వచ్చేదాకా రోజుకొకరిని నువ్వు నీ అయ్యి ఎట్లయితే తీసుకున్నారో అట్లే కాంగ్రెస్ వాళ్ళు కూడా తీసుకుంటారు. 2/3 అయినాక మీ అయ్యకు ఎల్పీ లేకుండా విలీనం చేసుకు. నువ్వు నీ పక్కన కూర్చున్న హరీష్ అనేటోడు, ఎడమ చేయి పక్కన ఉన్న స్పీకర్ సురేష్ రెడ్డి అనేటోడు 1200 మంది తెలంగాణ అమరులు అవుతుంటే, జై తెలంగాణ అని మేము చస్తుంటే వాడు స్పీకర్ కుర్చీలో కూర్చొని ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేని కూడా డిస్క్వాలిఫై అయ్యానని పక్కన కూసోబెట్టుకొని ఢిల్లీలో కూర్చొని ఇలా రాజ్యాంగం చదువుకోవాలి, రాహుల్ గాంధీ చదువుకోవాలి, రాహుల్ గాంధీ చదువుకోలే. నువ్వేం చదువుకున్నావు? నీ అయ్యాడ చదివిండు, 80,000 పుస్తకాలు చదివిన నీ నీతి ఇంద్రబాయని అడుగుతా ఉన్నా. నువ్వు చేసిన తప్పుని ఇలా కాంగ్రెస్ చేస్తే ఎందుకో కింద కాలుతున్నట్టుంది కేటీఆర్. నేను కాంగ్రెస్ని సమర్థిస్తలేను, కాంగ్రెస్ మీకంటే దిగజారిన పార్టీ, మీకంటే చిల్లర రాజకీయం చేస్తుంది. ఈ దేశంలో పార్టీ ఫిరాయింపులకు ఆద్యుడు ఎవడని ఉంటే అది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్లో పెరిగిన మీ నాయన, యువజన కాంగ్రెస్లో తిరిగిన మీ నాయన ఎన్నో కాంగ్రెస్ బుద్ధులు అంటగాగి మీ నాయన చేసిన పాపానికి ఇలా తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది. మాజీ ముఖ్యమంత్రి అని రాసుకుంటే సిగ్గైతుందట వాళ్ళకి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఏం చేసిండు? తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సైకిల్ గుర్తు మీద గెలిచినోడిని తెచ్చి కారు గుర్తు క్యాబినెట్లో పెట్టిరు. నువ్వు నీ అయ్యా ఎంత సిగ్గులేని వాళ్ళంటే కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా స్పీకర్కు పంపించిండు అని చెప్పి గవర్నర్ని తప్పుదోవ పట్టించి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోటి పూర్తి సమయం మంత్రి పదవి నడిపించిన వాళ్ళు మీరు. ఎవరికైనా బాధ అనిపిస్తుందేమో రఘునందన్ ఏంది సిగ్గులేదని మాట్లాడుతుండని. అరే నీ అయ్యా 100 సార్లు తిట్టిండు, నీ అయ్యా 100 సార్లు తిట్టిండు. తెలంగాణలో సామెత ఉంటుంది కేటీఆర్, ముంగట్ నాగలు ఎట్లా పోతే
వెనుక నాగలి కూడా కట్టలే పోతుంది. అది రూల్. అది నువ్వు జై తెలంగాణ అనేకంటే ముందు ఏప్రిల్ 27, 2001 జలదృశ్యంలో జై తెలంగాణ అన్నోడు రఘునందన్. పిరాయింపుదారులు వద్దు సార్, ఈ పిరాయింపుదారులే రేపు పిరంగులై పేలుతారు, నువ్వు సత్తావు కేసీఆర్ అని చెప్పి టీఆర్ఎస్లోకి వెళ్ళి బయటికి వచ్చినాడు రఘునందన్. అందుకని నిన్ను, నీ బావని, నీ అయ్యని అందరికంటే ఎక్కువ తిట్టే అధికారం ఏమనుకని ఉందంటే, మెదక్ జిల్లాలో 100 సార్లు జైలుకి పోయి జై తెలంగాణ అని అనేక మంది అమరులైనటువంటి విద్యార్థుల ఆత్మలకి ప్రతినిధిగా నిలబడినటువంటి రఘునందన్కు మాత్రమే నిన్ను, నీ కుటుంబాన్ని నిలదీసేటువంటి హక్కు ఉంటుంది. శంకరమ్మకి మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శంకరమ్మకి, శ్రీకాంతాచారి తల్లికి, ఆగిరికి అమరవీరుల స్థూపం ఓపెనింగ్ కంటే ముందు రోజు నువ్వు నీ అయ్య మోసం చేసి వాట్సాప్ గ్రూపులలో పెట్టి శంకరమ్మకి ఎమ్మెల్సీ ఇచ్చినామని చెప్పి, ఇద్దరు గనుమెళ్ళలు ఇచ్చినామని చెప్పి సిగ్గు లేకుండా ఆంధ్రా కాంట్రాక్టర్ కట్టినటువంటి అమరవీరుల స్థూపాన్ని ఓపెన్ చేసిన తెలంగాణ ద్రోహి ఎవడని ఉన్నాడంటే నువ్వే కేటీఆర్ తప్ప ఇంకొకటి కాదు. ఇది నా గుండె చప్పుడు కాదు, తెలంగాణ ప్రజల ఆక్రందన, ఆక్రోశం. అందుకని ముందు నువ్వు, నీ బావ, నీ పక్కన కూర్చున్నటువంటి ఆనాటి స్పీకర్ సురేష్ రెడ్డి, మీరు ముగ్గురు కలిసి ఇండియా గేట్ దగ్గర నుంచి మొదలుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏడుంటే అందాక, ఎందుకంటే భారత రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు కాబట్టి, మీ ముగ్గురు ముక్కునాలేకి రాసి తెలంగాణ ప్రజలకి రెండు చేతుల చెంపలేసుకొని తప్పైందని చెప్పినాక కాంగ్రెస్ గురించి మాట్లాడాలి. అంతకంటే ముందు మీరు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు కేటీఆర్ అని చెప్తా ఉన్నా. ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని మోసాలు, వేరే పార్టీ వాడు ఎమ్మెల్యే గెలిస్తే ఒక్క రూపాయి అని సిగ్గులేని దరిద్ర ప్రభుత్వం, నీది నీ అయ్యది. ఈ రాష్ట్రంలో విఠల్ రెడ్డి గారు, విద్యాసాగర్ రావు గారు, పి జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే కూడా పైసలు తీసుకుపోయి పనిచేసారు. కానీ నువ్వు, నీ అయ్య ఈ రాష్ట్రానికి పట్టినటువంటి తొలి శని, మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి, నాలాంటి నోరున్న ఎమ్మెల్యేలకి డబ్బులు ఇవ్వకుండా, నియోజకవర్గం అభివృద్ధి కాకుండా పోలీసు వాళ్ళని పైసలు వంచేటువంటి మిషన్లుగా వాడుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన దరిద్రులు, దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారు ఈ తెలంగాణ గడ్డ మీద అంటే అది కేసీఆర్ కుటుంబం. అందుకనే గజ్వేల్ నుంచే మాట్లాడుతుండ్రు అభినందన్. మీ నీకు, మీ నాయనకి, మీ బావకి ఏమన్నా పౌరుషం, తెలంగాణ రోషం, తెలంగాణ గడ్డ మీద పుట్టినమనే విశ్వాసం ఉంటే మీరు ముగ్గురు శాశ్వతంగా రాజకీయాలకి రాజీనామా చేసిపోవాలి బిడ్డ. లేకపోతే సిరిసిల్లల మొన్ననికి బీజేపీ వాళ్ళు ఎట్లయితే నీకంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకొని బుద్ధి చెప్పిర్రు, సిద్దిపేటలో నీ బావ సాగు తప్పి కన్నులొట్ట పోయేటట్టు చేసినమో, అట్లా సమాజం మొత్తం మిమ్మల్ని వెంటబడుతుంది, వేటాడుతుంది. మీకు తెలంగాణ 1200 మంది అమరుల ఆత్మకోశ ఏదైతుందో ఆ ఉసురు దాకి మీరు దస్తారని చెప్పి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాను.